లో సెక్షన్ ఇంజనీర్, ఆయన కుమారుడిగా ఎంఏ ఇంగ్లీష్ బిఎల్ చదువుకొని రాజకీయాల్లో ఏదో ఒకటి చెయ్యాలి, మంచి చెయ్యాలి, ప్రజలకు సేవ చెయ్యాలి, 24 గంటలు ప్రజలతోనే ఉండాలి అని నా వ్యక్తిగత విషయాల్ని కూడా పక్కన పెట్టి రాజకీయంగా ధ్యేయంగా ప్రజలతో మమేకం అవటమే నా తాలూకా జీవిత ధ్యేయంగా 25 ఏళ్ళు పనిచేశాను. 25 ఏళ్లలో ఎప్పుడు ఒక్కరోజు కూడా నా వ్యక్తిగత పనుల కోసం సమయాన్ని వెచ్చించి టైం వేస్ట్ చేయటమో చేయాల. అధికారంలో ఉన్నా లేకపోయినా, ఓడినా గెలిచినా, ఇప్పటి వరకు నా జీవితంలో 5 సార్లు పోటీ చేశాను. 5 సార్లు ఓటు పోటం పాలయ్యాను. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా చేశాను, ఇప్పుడు ఎమ్మెల్సీగా చేస్తున్నా ఉన్నాను, కొనసాగుతున్నాను. అంటే అధికారం ఉన్నప్పుడు, లేనప్పుడు, ఓడినప్పుడు, గెలిచినప్పుడు ఒకలాగే పనిచేశాను. ఎప్పుడు ప్రజల్ని విడిచిపెట్టలే, ప్రజాసేవే పరమావధిగా పనిచేసుకుంటూ నన్ను ఎన్నో ఉద్యమాలు, జైళ్లు, కేసులు, ఉద్యమ నేపథ్యం ఎన్నో అనుభవించాను జీవితంలో. ఎన్ని అనుభవాలు వెనక ఒక్కటి మిస్ అయ్యాను, కుటుంబం. కుటుంబం ఏమైందంటే, కుటుంబ వ్యవస్థలో, వివాహ వ్యవస్థలో భర్త ఏమంటే అది, భర్త ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం, భర్త ఎటువంటి పని చేస్తే ఆ పనికి భార్య కూడా వెళ్ళి ఆ కుటుంబాన్ని నడిపించి ఆ భర్త యొక్క అభ్యున్నతికి పనిచేసే విధానమే నేను చూశాను తప్ప కుటుంబ వ్యవస్థల్లో, వివాహ వ్యవస్థల్లో. నా ఇంట్లో ఒక విచిత్రమైన వాతావరణం ఉంటుంది. ఈరోజు 2 ఏళ్ళుగా రాష్ట్రంలో దువాడ శ్రీనివాస్ కుటుంబం రచ్చకెక్కిన కుటుంబం, ప్రతిరోజు వార్తలే. ఏ రోజు లేదు. ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా దువాడ ఇంటి వద్ద హైడ్రామా, దువాడ ఇంటి వద్ద నాటకీయ పరిణామాలు, రకరకాల టైటిల్స్తో విపరీతమైనటువంటి వార్తలు మళ్ళీ హల్చల్ చేస్తున్నాయి. ఏదో ప్రజలకి సేవ చేసుకొని బ్రతకాలనే నా ఆలోచనకి విరుద్ధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే, ఈ కుటుంబ వ్యవస్థలు, కుటుంబ వ్యవహారం, నా కుటుంబమే నా మీద దాడి చేసే పరిస్థితి. మనిషిలో యాంటీబాడీస్ ఉంటాయి, ఆ యాంటీబాడీస్ మనిషి మీద తిరిగి యాక్ట్ చేస్తుంటాయి, అప్పుడు మనిషి చాలా ఇబ్బందులకు, అనారోగ్యానికి గురికావాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి నా కూడా ఉంది. కుటుంబమే రాజకీయాన్ని ఎంతగా చూశాను, రాజకీయాన్ని నా జీవితంలో ఎంత గట్టిగా ఒక కృతనిశ్చయంతో, ఒక ఆలోచనతో పెట్టుకున్నానో పనిచేయాలని కుటుంబం కూడా అలాగే చూశాను. నేనేమి స్థితివంతుడిని కాదు, శ్రీమంతుడిని కాదు. ఎంఏ ఇంగ్లీష్ చేసి లా చేసి దువాడ కృష్ణమూర్తి గారు సెక్షన్ ఇంజనీర్గా రైల్వేలో పనిచేస్తే వాళ్ళ పెద్ద అబ్బాయిగా నేను ఒక ఉన్నతమైన స్థాయికి రావాలని రాజకీయాల్ని ఎంచుకొని నేను పనిచేస్తున్నాను. పనిచేసే దానిలో నా వివాహం 1994లో జరిగింది. అంటే 24కి 30 సంవత్సరాలు అవుతుంది. ఈ 30 ఏళ్ళు కూడా కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ, నాకు ఎన్ని కష్టాలున్నా సంపాదించిన రోజులున్నాయి, వ్యాపారాలు అత్యున్నత స్థాయిలో ఉన్న రోజులున్నాయి, వ్యాపారాలు కిందకు పడిపోయిన రోజులున్నాయి, విచ్చలవిడిగా చేతుల్లో డబ్బులు ఖర్చు పెట్టే రోజులున్నాయి, డీజిల్ కూడా పోసుకోలేని రోజులు కూడా ఉన్నాయి. డబ్బున్న రోజు కానీ, డబ్బు లేని రోజు కానీ నా కష్టం నా కుటుంబాన్ని తాకనివ్వాల, ఎండ కూడా తగలనివ్వాల. బాగున్నప్పుడు ఎలా ఉన్నానో ఆర్థిక ఇబ్బందులకు ఎదుర్కొనే సందర్భంలో కూడా అలాగే చూశాను కుటుంబాన్ని. నా సమస్య, నా కష్టాన్ని, నా బాధాన్ని తాకనివ్వాల చూసుకుంటూ 2 కుమార్తెలు నాకు, 2 కుమార్తెలకు కూడా చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. ఇవన్నీ మీకు తెలియని విషయాలు కావు. పెంచుకుంటూ వాళ్ళకి పెద్దవాళ్ళై డాక్టర్స్ని చేయించాను. డాక్టర్స్గా చదివేటట్టు నా కృషి అంతా నేను చేశాను. ఏ తండ్రి అయినా చేస్తాడు. సామాన్యుడి నుంచి కోటీశ్వరుడి వరకు ఏ తండ్రి అయినా ఇదే చేస్తాడు. నేను తండ్రిగా ఇది చేసింది చెప్పుకోవటం గొప్ప విశేషం ఏంటి కాదు. ఇది నేను ఏదో నా గురించి నేను చెప్పుకోవటానికి చెప్పట్లా. కుటుంబ వ్యవహారం రోడ్డెక్కింది కాబట్టి, చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి, చెప్పక తప్పని పరిస్థితులు వచ్చాయి కాబట్టి
ఆఖరికి నేను నా కుటుంబాన్ని ఇలా చూశాను అలా చూశాను అని చెప్పుకునే పరిస్థితి దుస్థితి నాకు ఏర్పడినందుకు చాలా బాధపడుతున్నాను. ఎవరైనా చూస్తారు, ఒక కూలివాడైనా సరే, ఒక శ్రామికుడైనా సరే, ఆయనకు తోచిన విధంగా ఆయన పిల్లల్ని చదివిస్తాడు. నాకు తోచిన విధంగా నేను చదివించాను, చూశాను, అల్లారు ముద్దుగా ఒక పాపకు పెళ్లి చేశాను, అంగరంగ వైభవంగా చేశాను. భార్య అని చెప్పుకునే దువ్వాడ వాణి, ఆమెకు ఎప్పుడూ కూడా రాజకీయ ఆకాంక్ష, రాజకీయం. నేనేదైతే 25 సంవత్సరాలు నా స్వశక్తితో ఎదిగి ఈ వీపుని ప్రజల కోసం ఎన్ని లాఠీ దెబ్బలు కాల్చాను, జైల్లో ఉన్నాను, ధర్నాలు చేశాను, బంధులు చేశాను, ఉద్యమాలు చేశాను, ఇన్ని పడినటువంటి నా రాజకీయ జీవితంలో ఒక స్థాయికి రాగలిగాను. రాజశేఖర రెడ్డి గారితో స్నేహం, టీఆర్పీలో ఉండేటప్పుడు చిరంజీవి గారితో కూడా, జగన్మోహన్ రెడ్డి గారు, ఇవన్నీ కూడా ఒక స్థాయిని నాకు, నాయకులు కూడా అలాగే సహకరించారు. ఆ స్థాయికి నేను రాగలిగాను. రాగలిగినటువంటి